హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఏవిఎస్ ఎడిటోగ్రఫీ. నా పేరు వినిల్ సాయి. ఇవాళ మనం ఏం చేస్తున్నామంటే, మీరు నా థంబ్నైల్ చూసే ఉంటారు ఎలా ఎడిట్ చేశాను. అలా మీరు కూడా ఎడిట్ చేసుకోవాలంటే నా ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కకున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే మీకు వీడియో కనుక నచ్చితే పక్క లైక్ కొట్టండి, అలాగే షేర్ కొట్టండి. ముందుగా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పిక్సార్ట్ అనేది ఓపెన్ చేసుకుందాం ఫ్రెండ్స్. ప్లస్ సింబల్ మీద నొక్కేసి ఎడిట్ నొక్కండి. ముందుగా మన ఏదైతే మన బ్యాక్గ్రౌండ్ ఉందో అది తీసేసుకుందాం ఫ్రెండ్స్. ఆ బ్యాక్గ్రౌండ్ లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను. దీన్ని కొంచెం క్రాప్ చేసుకుందాం, ఇది వైట్ అనేది రావద్దు కదా. ఓకే, ఇక్కడ నుంచి రైట్ నొక్కేసేసి మనం ఎలాగ దిగాలంటే నేను చూపిస్తాను ఇప్పుడు. ముందుగా మనం ఫోటో ఎలా దిగాలంటే ఫోటో అనేది మీరు ఇలా దిగాలి ఫ్రెండ్స్, ఇలా దిగాలి. ఇది ఎలా, ఇది దీన్ని బ్యాక్గ్రౌండ్ అనేది కట్ చేసుకుందాం. ఈ బ్యాక్గ్రౌండ్ ఎలా కట్ చేసుకోవాలి మీకు బ్రీఫ్గా రెండు వీడియోలు చేశాను. ఆ రెండు వీడియోలకి వీడియోల లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ రెండు వీడియోలు చూసి మీరు బ్యాక్గ్రౌండ్ అనేది కట్ చేసుకోండి. మన ఫోటో అనేది కట్ అయిపోయింది ఫ్రెండ్స్. దీన్ని మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా మన ఫోటో అనేది ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసేసుకున్నాం. ఇంకా ఇక్కడ నుంచి రైట్ ఓకే ఫ్రెండ్స్. మీరు ముందుగా టూల్స్లోకి వెళ్ళండి, అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళేసి బ్రైట్నెస్ అనేది మొత్తం తగ్గియండి, సాచ్యురేషన్ అనేది పెంచుకోండి, షాడో అనేది పెంచుకోండి. పెంచుకొని ఎరేజర్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ మల్టిప్లై నొక్కండి. మనం ఇప్పుడు ఏం చేయాలంటే, ఎక్కడైతే బ్లాక్ షాడో లెక్క కనబడుతుందో అక్కడ మనం దీన్ని ఈ టూల్ అనేది ఇచ్చేసేయాలి. ఇలా ఇలా మీరు అనేది ఇచ్చేసేసేయండి ఫ్రెండ్స్. ఇలా వస్తే మనం రియల్గా అక్కడ దిగినట్టే లుక్ అనేది వస్తుంది. మన ఎవరైతే చూసే వాళ్ళు ఉంటారో, మన ఫ్రెండ్స్ అయినా రిలేటివ్స్ అయినా ఎవరైనా, దీన్ని ఇట్లా మీరు ఈ టూల్ అనేది ఇలా వేసేసుకున్నాం ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి రైట్ నొక్కేసి బ్రైట్నెస్ అనేది కొంచెం తగ్గించుకోండి, ఎందుకంటే మంచిది కొంచెం లుక్ అనేది రావడానికి. తర్వాత ఇక్కడ నుంచి రైట్ నొక్కేసి మళ్ళీ టూల్స్లోకి వెళ్ళండి, అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళేసి బ్రైట్నెస్ అనేది కొంచెం పెంచుకోండి. మళ్ళీ ఎరేజర్కి వెళ్ళేసి మళ్ళీ మల్టిప్లై నొక్కేసేయండి. ఇక్కడ మన ఫేస్ మీద అనేది గ్లో అనేది చేసుకుందాం మనం. ఇది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, ఆ ఆపాసిటీ హార్డ్నెస్ అనేది ఇలా ఫేస్ మీద బ్రైట్నెస్ కొంచెం వైట్ టోన్ అనేది ఇచ్చేద్దాం. చెవుల మీద అన్ని అంతా మనం ఇది అనేది ఈ టూల్ అనేది ఇచ్చేద్దాం. ఇప్పుడు మన ఫేస్ అనేది వైటే కనబడుతుంది చూసే వాళ్ళకి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఇచ్చేసాక మనం ఇక్కడ మన హ్యాండ్ మీద షైన్ అనేది ఇవ్వాలి, వైట్ టోన్ షైన్ అనేది ఇట్లా ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇలా ఈ హ్యాండ్ మీద కూడా ఇలా ఇచ్చేసేయండి. ఇచ్చేసాక ఇక్కడ నుంచి రైట్ నొక్కేసి ఇక్కడ నుంచి మనం అడ్జస్ట్ చేసుకుందాం. కొంచెం లైట్గా పెట్టుకుందాం, అంత అంత 15 పెట్టేసుకోండి. ఓకే నొక్కేసేద్దాం. లాస్ట్ టైం మళ్ళీ ఒకసారి టూల్స్కి వెళ్దాం. ఇప్పుడు మనం షాడో అనేది ఇచ్చేద్దాం, బ్రైట్నెస్ అనేది మొత్తం తగ్గించేసేయండి. తర్వాత ఎరేజర్కి వెళ్ళండి, మల్టిప్లై నొక్కేసేయండి. తర్వాత బ్రష్కి వెళ్ళి సైజ్ అని అడ్జస్ట్ చేసుకోండి, ఒపాసిటీ ఏదంతా తగ్గించుకోండి. ఇక్కడ నుంచి జీబు ఉంది కదా వెనుక, అక్కడ మనం ఇది ఈ టూల్ అనేది ఇక్కడ వెనుక ఇవ్వాలి. ఎందుకంటే షాడో, ఎందుకంటే రియల్గా అక్కడ దిగినట్టు షాడో ఇచ్చేసాం అనుకో, మనకి రియల్గా అక్కడ దిగినట్టే వస్తుంది ఫోటో అనేది. ఇలా మనం షాడో అనేది ఇచ్చేద్దాం ఫ్రెండ్స్. ఇలా ఫోటో మీద షాడో ఇచ్చాను ఫ్రెండ్స్. ఇలా ఇచ్చేసిన తర్వాత ఇటు సైడ్ నుంచి కూడా ఇలా షాడో అనేది ఇచ్చేద్దాం ఫ్రెండ్స్. మీరు కూడా ఇలానే చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే లుక్ అనేది నిజంగా రియల్గా లుక్ అనేది వస్తుంది. ఇక్కడ కూడా ఇచ్చేద్దాం ఫ్రెండ్స్. లోపల ఎరేజర్ తీసుకొని హ్యాండ్ మీద పడ్డది, హ్యాండ్ మీద క్లీన్ చేసేసుకోండి. తర్వాత ఇక్కడ నుంచి రైట్ నొక్కేసేసి ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారు ఫ్రెండ్స్, నిజంగా దిగినట్టే ఉంది కదా. ఇలా మీరు అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ నుంచి రైట్ నొక్కేసి మన లాస్ట్ అండ్ ఫైనల్ పిక్సార్ట్లో ఎడిట్ ఏం చేస్తున్నామంటే ఎఫెక్ట్స్లోకి వెళ్ళి బ్లర్లోకి వెళ్ళండి. బ్లర్ అనేది 2 పెట్టుకోండి, అంతే 2 పెట్టుకోండి. పెట్టేసి ఎరేజర్కి వెళ్ళేసి మల్టిప్లై నొక్కేసి ఫ్రెష్ మీద క్లిక్ చేసి జూమ్ చేసి ఫోటో మీద ఇలా ఇచ్చేసేయండి. ఎందుకంటే స్మూత్ అనేది అవుతుంది ఫోటో, ఫేస్ అనేది మన ఫేస్ అనేది స్మూత్ అయిపోతుంది. ఇలా ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి రైట్ నొక్కేసేయండి ఫ్రెండ్స్. స్మూత్ అది అయిపోయింది, ఇక్కడ రైట్ నొక్కేయండి.
ఇది మన పిక్స్ఆర్ట్లో ఎడిటింగ్ అనేది అయిపోయింది ఫ్రెండ్స్. దీన్ని మనం సేవ్ చేసుకుందాం. సేవ్ చేసుకున్నాక ఇది మోడల్ వర్షన్. ఈ మోడల్ వర్షన్ పిక్స్ఆర్ట్ మోడల్ వర్షన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఆ యాప్ లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అది ఎలా చేసుకోవాలో మీకు బ్రీఫ్ ఒక వీడియో అనేది చేశాను. ఆ వీడియో పొద్దున్నే చేశాను, మీరు వెళ్ళి డిస్క్రిప్షన్లో ఆ లింక్ అనేది ఇస్తాను, పోయి చూడండి. ఇప్పుడు ఏదైతే మన ఫోటో అనేది ఇలా అయిపోయింది కదా, దీన్ని మనం స్నాప్సీడ్కి అనేది తీసుకెళ్దాం. స్నాప్సీడ్లో మొత్తం లుక్ అనేది మారవచ్చు, ఎందుకంటే ఫుల్ షర్ట్ లుక్ ఇదంతా మారుద్దాం. ఫేస్ మీద గ్లో అనేది ఇచ్చేద్దాం. ఫేస్ మీద గ్లో అనేది ఇచ్చేసేయండి. అలాగే హ్యాండ్స్ మీద కూడా ఇచ్చేద్దాం. హ్యాండ్స్ మీద ఇచ్చేసేయండి గ్లో అనేది. అలాగే ఈ హ్యాండ్ మీద కూడా ఇచ్చేద్దాం. తర్వాత మన షర్ట్ మీద అనేది ఇచ్చేద్దాం. తర్వాత మన పాయింట్ మీద, లాస్ట్ ఫైనల్ పాయింట్ పాయింట్ మీద ఇచ్చేద్దాం. ఇక్కడ నుంచి నొక్కి చూస్తే మీ ఫోటో అనేది ఇలా అయ్యింది. ఇక్కడ నుంచి రైట్ నొక్కి వేసేసి డన్ నొక్కి వేసేయండి. ఇక మనం ఫినిషింగ్ టచ్ ఇస్తే ఏ దేని ఇస్తే మీకు అందరు తెలిసి ఉంటుంది. మన లైట్ రూమ్కి వెళ్ళిపోదాం. లైట్ రూమ్లో ఫినిషింగ్ టచ్ అనేది ఇచ్చేద్దాం మన ఫోటోకి. ఈ ఫోటో అనేది ఇలా సేవ్ అయిపోయింది కదా ఫ్రెండ్స్. దీన్ని మనం లైట్ రూమ్కి షేర్ కొట్టేసాం. షేర్ కొట్టాక ఆ మోడల్ వర్షన్ లింక్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను, మీరు పోయి డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత లైట్ రూమ్కి వెళ్ళేద్దాం. మన ఫోటో ఏదైతే ఉందో దాన్ని తీసుకుందాం. తీసుకొని లైట్లోకి వెళ్ళండి. ఎక్స్పోజర్ అనేది కొంచెం పెంచండి కొంచెం. తర్వాత కాన్సంట్రేట్ అనేది కొంచెం తగ్గించండి. హైలైట్స్ అనేది కొంచెం తగ్గించండి. షాడో అనేది పెంచుకుందాం. షాడో అనేది పెంచుకోండి. తర్వాత వైట్ అనేది తగ్గించండి. బ్లాక్ అనేది పెంచండి. షాడో తగ్గిద్దాం ఫ్రెండ్స్. తర్వాత టెంపరేచర్కి వెళ్ళి టెంపరేచర్ అనేది 6-6 పెట్టండి. అలా మిక్స్కి వెళ్ళండి. ఆరెంజ్ అనేది లూమినెన్స్ అనేది పెంచండి. సాచురేషన్ అనేది తగ్గించండి. ఫేస్ మీద గ్లో వస్తుంది. అలాగే ఎల్లో మీద లూమినెన్స్ అనేది పెంచండి. సాచురేషన్ కూడా తగ్గించేసి బ్లూని కొంచెం యూ అనేది పెంచుకోండి ఫ్రెండ్స్. డార్క్ బ్లూ కూడా యూ అనేది పెంచుకోండి, తగ్గించుకోండి లైట్గా. ఇక్కడ మన ఫోటో బ్యాక్గ్రౌండ్తో మ్యాచ్ అయిపోతుంది. తర్వాత ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళి క్లారిటీ పెంచుకుందాం. క్లారిటీ పెంచుకున్న తర్వాత విగ్డ్ తగ్గించండి. తగ్గించిన తర్వాత మళ్ళీ డీటెయిల్స్కి వెళ్ళి షార్ప్నెస్ అనేది పెంచుకోండి. తర్వాత నాయిస్ రిడక్షన్ అనేది పెంచండి. ఫేస్ మీద మన డస్ట్ ఉంటే క్లీన్ చేసేస్తుంది. మళ్ళీ ఒకసారి క్లారిటీకి వెళ్ళి విగ్డ్ కొంచెం తగ్గించుకోండి. మన ఫినిషింగ్ టచ్ వెళ్ళిస్తామో మీకు తెలుసు అందరికీ. సెలెక్టివ్లోకి వెళ్ళండి. ప్లస్ మళ్ళీ నొక్కండి. ఇది ఓన్లీ మోడల్ వర్షన్ ఉంటుంది. ఆ మోడల్ వర్షన్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను. కింద నుంచి ఇలా డ్రాగ్ చేసేసుకోండి మొత్తం. తర్వాత ఈ బ్లూ కలర్ బటన్ మీద క్లిక్ చేసి కిందికి ఇట్లా డ్రాగ్ చేసుకొని అదే లైట్స్లోకి వెళ్ళేసి ఎక్స్పోజర్ అనేది తగ్గించేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మన ఎడిటింగ్ అనేది అయిపోయింది. ఫస్ట్ పిక్సార్ట్లు అనేది ఇలా ఉండే, తర్వాత ఇలా అయింది మన ఫోటో. చూసారుగా, ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కకున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అలాగే ఒక షేర్ కొట్టండి, షేర్ చేయండి. మీకు వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అనేది ఇచ్చేసుకోండి. మనం షేర్లో కొట్టేసి సేవ్ టు డివైస్ ఒక విధం హెచ్డి ప్రింట్లో సేవ్ అయిపోతుంది. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ రేపు కలుసుకుందాం ఫ్రెండ్స్.